హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు జీఎన్ఎన్ గోపాల్ వర్మ మియా మల్కోవాతో చేసిన క్లైమాక్స్ మూవీ ఇప్పుడు కుర్రాలని హీట్ ఎక్కిస్తోంది తనదైన స్టైల్లో పోన్ స్టార్ తో చేసిన ఈ సినిమాని దాదాపుగా రెండు లక్షల ఇరవై వేల మంది వరకు చూసినట్టుగా అంచనా వేస్తున్నారు ఈ లెక్కలు చూసుకుంటే దాదాపు మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు ఆదాయం వచ్చినట్టుగానే టోక్ నిజానికి తన సినిమాలకు పైసా ఖర్చు లేకుండానే పబ్లిసిటీ తెచ్చుకునే మాస్టర్ వర్మ ఏది చేసినా దాన్ని కాంట్రవర్సీ చేసి ఎలాగైనా సరే సేల్ చేసేస్తాడు ప్రస్తుతం ఏటీటీ పద్ధతిలో పేటివ్ వ్యూస్ ప్రాసెస్ లో విడుదల చేసిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది ఈ క్లైమాక్స్ కు మియా మల్కోవాని యూత్ పిచ్చి పిచ్చిగా చూసేస్తున్నారు అంతకుముందు జీఎస్టీ సినిమాలో మియా మల్కోవా పూర్తి నగ్నంగా నటించిన సంగతి తెలిసిందే ఈ క్లైమాక్స్ లో కూడా అంతకు మించి చేసిందని అంటున్నారు ఇక రీసెంట్ గా సినిమా ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ అంటూ వర్మ చేసిన ట్వీట్ కి కూడా మంచి గిట్టుబాటు వచ్చిందని చెప్తున్నారు వంద పెట్టి సినిమా చూడాలని పోస్టర్ రిలీజ్ చేసిన వర్మ అన్నట్టుగానే జూన్ ఆరున శనివారం రాత్రి తొమ్మిది గంటలకు క్లైమాక్స్ సినిమాను విడుదల చేశారు నెటిజన్లు ఓ రేంజ్లో బుకింగ్ చేసుకోగా అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించారు దీంతో సర్వర్ ఓవర్లోడ్ కావడంతో క్రాష్ అయింది ఈ నేపథ్యంలో వర్మ తాను అనుకున్నట్టుగానే సినిమా సక్సెస్ అయిందని తన స్టైల్లో స్పందించాడు ఇప్పుడు దీనికి సంబంధించిన కలెక్షన్ రిపోర్ట్ను వర్మ అఫీషియల్గా రిలీజ్ చేశాడు క్లైమాక్స్ చిత్రానికి అనుకున్న దానికన్నా ఎక్కువగానే కలెక్షన్స్ వచ్చిపరడం విశేషం ఈ సినిమాని ముప్పై ఆరు గంటల్లో ఏకంగా రెండు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల మూడు మంది తిలకించారట అంటే ఈ లెక్కన ఈ సినిమాకు మూడు కోట్లకి పైగానే కలెక్షన్స్ వచ్చాయన్నమాట మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి